హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చికీసురుచులు ఈరోజు నేను రొయ్యల గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు నేను చేసే మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము రొయ్యల గోంగూర కర్రీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తయారీ విధానము చూద్దాము నేను వన్ కేజీ రొయ్యలు తీసుకున్నాను దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వీటికి స్ప్రెడ్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనము ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేలోపు మరో కడాయి స్టవ్ మీద పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయినాక వన్ కప్ ఆనియన్ వేసుకోవాలి ఇవి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి విధంగా వేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక దీంట్లో టూ మీడియం సైజ్ టమాటాస్ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నాక మరోసారి మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ నేను త్రీ వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి అది కుక్ అయ్యేలోప మనకి చూడండి రొయ్యలు బాగా బాయిల్ అవుతున్నవి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనము దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి విధంగా మిక్స్ చేసుకున్నాక ఆ మసాలా కూడా ఈ పీసెస్కి పట్టే వరకు మనం బాయిల్ చేసుకోవాలి చూడండి మనకి ఇటు ఈ ఆనియన్ టమాటో కూడా బాగా కుక్ అయిపోయినవి ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరని దీంట్లో వేసుకోవాలి నేను రెండు కప్లు గోంగూర తీసుకున్నాను విధంగా వేసుకొని మూత పెట్టి మరో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా కుక్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మనము మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకొని మరో టూ మినిట్స్ మూత పెట్టి ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూడండి ఇదంతా ఈ విధంగా దగ్గర పడ్డాక ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోవడం వల్ల మనకి గోంగూర బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను కారం ఒక టేబుల్ స్పూన్ ఎందుకు వేసుకున్నానంటే గ్రీన్ చిల్లీ వేసే కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రొయ్యలన్నీ వేసుకోవాలండి దీంట్లో చూడండి వాటర్ అంతా ఇంకిపోయినాకే వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి గోంగూరంతా పీసెస్కి పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి మరో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయినాక మనం దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన రొయ్యల గోంగూర చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూశారు కదా మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చిట్టీస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ Thank you for watching.